ఏంట్రా డల్గా ఉన్నావు? ఏముంది? ఏం లేదన్నయ్య. ఏమైనా ఉంటే చెప్పరా. నిజంగా ఏం లేదన్నయ్య, ఉంటే చెప్తాగా. సరే నేను బయటికి వెళ్ళొస్తాను. ఓకే. ఏదేమైనా సరే తనతో ఈరోజు నా మనసులో మాట చెప్పేయాలి. తనని నా సొంతం చేసుకోవాలి అని చేసుకోవాలి. ఏంటి రాహుల్ పిలిచావు? జీవితంలో మనకి నచ్చని క్షణాలు గుర్తుపెట్టుకుంటామేమో, కానీ నచ్చిన క్షణాలు మాత్రం మర్చిపోలేం. నీతో గడిపిన గుర్తుపెట్టుకునే క్షణాలు, మర్చిపోలేని క్షణాలు నాకు లైఫ్ లాంగ్ కావాలి నిత్య. నువ్వు నన్ను నమ్ము నిత్య. ఒక్కసారి నువ్వు నాదానివి అనుకున్న తర్వాత భూమి మీద వేరే అమ్మాయిలున్నారన్న విషయమే మర్చిపోతాను. ఎంత బాగా చూసుకుంటానో చెప్పలేను, కానీ ఇంత బాధ కూడా లేకుండా చూసుకుంటాను నిత్య. నిత్యం నిత్య పక్కనుంటే తప్ప బతకలేనేమో అనిపిస్తుంది నిత్య. ఐ లవ్ యు నిత్య. హలో. ఆ నాన్న. రే తమ్ముడు. తమ్ముడు సూసైడ్ అటెంప్ట్ చేశాడురా. సూసైడ్? నువ్వు తొందరగా రారా, ఇప్పుడే వస్తున్నాను, భయపడుతూ. నిత్య నేను అర్జెంట్ గా బయటికి వెళ్ళాలి, మళ్ళీ కలుస్తాను, బాయ్. రాహుల్ నేను చూశాను కాబట్టి సరిపోయిందిరా, లేకపోతే ఏం జరిగేదిరా? చెప్పరా, ఏం జరిగిందో చెప్పరా. రే వాడు నాకేం చెప్పటం లేదు, నువ్వైనా అడగరా. ఏంట్రా ఏంట్రా ఈ పిచ్చి పని? ఏదన్నా ఉంటే నాకైనా చెప్పాలి కదరా. నువ్వు లేకుంటే మేమంతా ఎలా ఉంటావు అనుకున్నారా? ఏం లేదన్నయ్య. సరే నా దొరా. రే నేను చూసుకుంటాను, మీరేం టెన్షన్ పడద్దు. చెప్పు ఏమైంది, నాకైనా చెప్పరా. నేను చాలా రోజుల నుండి ఫోన్లో ఒక అమ్మాయితో మాట్లాడుతూ, రాహుల్ అనే పేరుతో. ఆ అమ్మాయి అంటే నాకు చాలా ఇష్టం. ఎలా ఉంటుందో తెలియకపోయినా పిచ్చి పిచ్చిగా ప్రేమించా. ఒక్కరోజు కూడా తనతో మాట్లాడకుండా ఉండలేదు. అలాంటిది ఒకరోజు గొడవ పెట్టుకుని సిమ్ తీసి బయటపడేశా. ఆ రోజు నుంచి టచ్లో లేదు, నాకు బతకాలని లేదు. తనతో మాట్లాడడానికి ఒక సిమ్ మెయింటైన్ చేసేవాడిని. మరి అంత ప్రేమించిన వాడివి, వెళ్ళి సిమ్ తెచ్చుకోవచ్చుగా. వెళ్ళి చూస్తే లేదన్నయ్య, పిచ్చోళ్ళ వెతికా సిమ్ కోసం. వేరే ఏ రకంగానూ ఆ అమ్మాయి నాకు కాంటాక్ట్లో లేదు. డల్గా ఉన్నావు, ఏదన్నా ఉంటే చెప్పరా.